హత్య చేసిన వాడు ఎక్కడున్నా సరే పట్టుకురావాల్సిన అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి ఈ రోజున ప్రతిపక్షం మీద వారి కుటుంబం మీద నిలాప నిందలు మోపుతున్నారు. వారి యొక్క వ్యూహం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృష్టిని మార్చాలని, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృష్టి అంతా పులివెందుల పరిసర ప్రాంతాల్లోనే ఉంటే ఆయన అంతా తిరిగి వాళ్ల కుటుంబం మీదనే తిరిగి నెపవేయాలని చంద్రబాబు నాయుడు యొక్క కుయుక్తిని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గమనించలేకపోతారు అనుకోవటం చంద్రబాబు నాయుడు గారి యొక్క మూర్ఖత్వంగా మేము పరిగణిస్తూ, మీరు ఎన్ని కుట్రలు చేసినా, మీరు ఎన్ని కుతంత్రాలు చేసినా చంద్రబాబు నాయుడు గారికి వారి గ్యాంగుకు మేము చెబుతున్నాం, మీరు హత్యలు గావించిన రక్తాన్ని ఏరులై పారించిన రేపు పోలింగ్ బూతుల్లో ఫ్యాన్ గుత్తు మీద గుంప గుత్తుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలబడబోతున్నారనేది నగ్న సత్యం. మీకు ఆ విషయం తెలుసు. అందుకనే ఈ రోజున లోటస్ పాండ్ అంతా నాయకులతో నిండిపోతే ఈ రోజున అమరావతి కరకట్ట మీద మీరు కృష్ణానదిలో బెంబేలెత్తిపోతున్నారు. అందుకే భయం పట్టుకొని హత్యా రాజకీయాలకు తెరలేపాడు అలనాడు వంగవీటి మోహన్ రంగాని. నీకు రాజకీయాలకు అడ్డంగా ఉన్నాడని, నీకు కంటకింపుగా ఉన్నాడని నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడే దారుణంగా చంపించావు. చెరుకులపాడు నారాయణ రెడ్డి గారిని అలాగనే చంపించావు. పెంగళ దశరథరామ్ అనే ఒక పాత్రికేయ మిత్రుణ్ణి మీ మామయ్య గారికి సంబంధించిన విషయంలో ఇన్వెస్టిగేషన్ చేశాడని ఆయన నిమేని దారుణంగా చంపించిన చరిత్ర నీది. ఇకపోతే మా ప్రీతమ నాయకుడు పేదల పెన్నిది, దళిత బలహీన వర్గాలకు ఆరాధ్యమైన వైఎస్ఆర్ గారిని కాంగ్రెస్ పార్టీతో జతకట్టి నీవు కుట్ర పూరిత రాజకీయాలు చేశావు. ఈ రోజున హెలికాప్టర్ ప్రమాదం విషయంలో మాకిప్పటికీ అనుమానాలే ఉన్నాయి, దానిలో ఏమాత్రం తిరుగులేదు. నువ్వు చేయగలిగిన వాడే, నీకు అలాంటి మనస్తత్వం ఉంది అని పదే పదే తెలుస్తూనే వచ్చింది. ఈ రోజున నీ యొక్క హత్య రాజకీయాలకు తెరదించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, బడుగులకు, బలహీన వర్గాలకు, దళితులకు, మైనార్టీలకు, ఆ వర్గం ఈ వర్గం కాదు రైతాంగానికి ప్రతి ఒక్కరికి చేతులు జోడించి సవినయంగా మనవి చేసుకుంటున్నాం, దయచేసి ఆలోచించమని. ఒక పక్కనేమో 40 ఏళ్ల కుర్రాడు తన యొక్క అణువణువును ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం పణంగా పెట్టాడు, అధికారాన్ని ఎడంకాలతో తన్నాడు, ఢిల్లీకి దిమ్మ తిరిగే రాజకీయాన్ని చేస్తున్నాడు, అల్లు పెరిగిన యోధుడిలాగా ఈ రోజున ఊరు వాడా తిరుగుతూ పేదవాడిని పలకరిస్తున్నాడు. ప్రభుత్వం చేతిలో నిట్ట నిలువున ములిగిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేనున్నానని భరోసానిచ్చాడు. పేదలకు నేనుంటానంటున్నాడు, రైతాంగానికి నేనుంటానన్నాడు, మహిళలకు నేను వస్తున్నానన్నాడు. ఈ రోజున అలాంటి నాయకత్వం ఒకవైపు అయితే 40 ఏళ్ల చంద్రబాబు నాయుడు అనుభవం ఉందని చెప్పుకునే ఆయన నీ 40 ఏళ్ల రక్త చరిత్రని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం గమనించారని, రాబోయే 30 రోజులు మరింత గట్టిగా పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నిటికీ పిలుపునిస్తున్నాం. మిత్రులారా, 30 రోజులు నిద్రాహారాలు మానేద్దాం. మనము నమ్ముకున్న సిద్ధాంతం వైఎస్ఆర్, మన భవిష్యత్ వైఎస్ఆర్, మన కర్తవ్యం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవటం, మన భావాజలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవటం, ఇదే మన ముందున్న ప్రధానమైన కర్తవ్యం. ప్రత్యర్థులు రక్తాన్ని ఏరులై పారించిన, మనల్ని భయపెట్టాలని చూసిన, మనల్ని బూతుల దగ్గరికి రావద్దని కుట్రలు చేసిన, కుతంత్రాలు చేసిన పోలీసు యంత్రాంగాన్ని మన ముందు పెట్టి భయభ్రాంతులు చేయాల్సిన చూసిన రక్తాన్ని దారబోద్దాం, కానీ మనం నమ్ముకున్న సిద్ధాంతం కోసం వెనకడుగు వేయకూడదని. ఇక రణరంగంలో మనము పోరాటం చేసేది కుయుక్తులతో కుట్రలతో నిండిన సమూహంతో అని, వాళ్ళ దగ్గర ధనబలం ఉంది, అధికార బలం ఉంది, హత్యా రాజకీయాల చరిత్ర ఉంది, కాబట్టి ప్రతి క్షణము మేల్కొనగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, నిద్రపోవద్దు, అన్నొస్తున్నాడనే ప్రతి సమాచారాన్ని ప్రతి ఇంటికి చేరవేయండి. జగన్మోహన్ రెడ్డి యొక్క సుపరిపాలన ప్రారంభం కాబోతుంది, రాజన్నరాజు రాబోతుంది, ప్రతి ఇంటికి వెలుగులు వస్తాయి, ప్రతి ఇంటికి సమానమైన సామాజిక న్యాయం జరగబోతుందని చెప్పండి.